Hi viewers, welcome to KNTV TV. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలు సంక్షేమ వసతి గృహాలు తదితరాలకు చెందిన భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం కుదరదని రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది అలాంటి భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అసలు పాఠశాలలకు సంబంధించిన భూమిని ఇళ్ల స్థలాలకు ఎలా కేటాయిస్తారని నిలదీసింది తమ ఆదేశాలకు భిన్నంగా రాష్ట్రంలో ఎక్కడైనా పట్టాలిస్తే అందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ వసతి గృహాలకు చెందిన భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తున్నారంటూ ఇప్పటికే పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలు కావడని ధర్మాసనం ప్రస్తావించింది ప్రస్తుత పిటిషన్ విశాఖ జిల్లాకు ఆ పరిధిని విస్తృతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రకటించింది ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ డి రమేష్ లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది విశాఖ జిల్లా పినకోట్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రయ పాఠశాలకు చెందిన ఇళ్లలో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ దొర అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల ధర్మాసనం ముందు విచారణ జరగగా పిటిషనర్ తరపు న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపించారు పినకోట పాఠశాల గతంలో పలువురు దాతలు భూమి ఇచ్చారని అందులోని కొంత భాగం ఇళ్ల స్థలాల్లో ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారని తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా అధికారులు పాఠశాల భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకోవాలని కోరారు